నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్రంలోని ప్రథమ స్థానానికి కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని. అనాలోచిత నిర్ణయాలతో రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోడీ వెంటనే రాజీనామా చేయాలి, కాంగ్రెస్ డిమాండ్. ఈ నెల 11న ఆసరా కేంద్రం ద్వితీయ సమ్మేళనం, పూర్వ విద్యార్థులందరూ హాజరు కావాలని అన్న నల్లూరి పిలుపు. జాతీయ న్యాయసేవా సంస్థ దినోత్సవం నవంబర్ 9న ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని జిల్లా న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని సభాధ్యక్షతన జాతీయ న్యాయసేవా సంస్థ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా లీగల్ సెల్ చైర్పర్సన్ ఎంజీ ప్రియదర్శిని మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలందరికీ వారి కనీస హక్కులు అందునట్లుగా చేయటం, పేదరిక నిర్మూలనకై ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలకి అందేటట్లుగా చేయటం, సామాజికంగా ఆర్థికంగా అసమానతలకు గురైన పేదలు వారి హక్కులను పొందటానికి న్యాయ సహాయ సహకారాలను అందించడమే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఉద్దేశమని, రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఉత్తమమైన సేవలకు గాను గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం రాష్ట్రంలోని మన ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవడానికి పలువురు అధికారులు చేసిన కృషిని ఆమె కొనియాడారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు రాజా వెంకటాద్రి, జె విశ్వనాథం, ఏఎస్పీ లావణ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జె నాగేశ్వరరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఆర్డి పౌల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా డౌన్ ప్రోడక్ట్ అంటే అట్టడుగు సమాజంలో అట్టడుగులు ఉన్నటువంటి వారికి, ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళ కోసమని, మహిళల కోసం, లేబర్ కోసం, అలాగే నేచురల్ కెలామిటీస్లో బాధితులకు, ఇట్లా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి, వికలాంగులకు, వృద్ధులకు, ఇట్లా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ లీగల్ సర్వీసెస్ అనేది ప్రారంభం జరిగింది. మేము అప్పటి నుంచి కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఈ లీగల్ సర్వీసెస్ చక్కగా రన్ అవుతుంది. అవి డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ లీగల్ సర్వీసెస్గా, స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్గా, అలాగే సుప్రీంకోర్టు లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్గా అది మనం నడుపుకుంటూ ఉన్నాము. ఈరోజు ఏంటంటే ఆల్మోస్ట్ వేర్ సెలబ్రేటింగ్ ది బర్త్డే ఆఫ్ లీగల్ సర్వీసెస్. ఈ సందర్భంగా మనందరం కూడా లీగల్ సర్వీసెస్లో మనం చేసినటువంటి కార్యక్రమాలను ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ మనందరం కూడా చక్కగా మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. ముందుగా నేను మన అడిషనల్ ఎస్పీ గారిని, వీటిలో ముఖ్యంగా మన జిల్లా ప్రధానమంత్రి సహాయం సహకారం గైడెన్స్ ఎప్పటికీ కూడా జిల్లా న్యాయసేవా సంస్థ మర్చిపోరని చెప్పేసి తెలియజేసుకుంటూ, వీటన్నిటికీ ఒక మన సినిమాలో చూస్తూ ఉంటాం, హీరో చూస్తూ ఉంటాం, అతను నిజంగా హీరో కాదు కూడా మాకు తెలియదు, కానీ ఈ జిల్లాకి ఒక రియల్ హీరో మీకు పరిచయం చేస్తాను. దట్ ఈస్ బివి సాగర్. గత సంవత్సరము టెస్ట్ పారాలీగల్ అవార్డెడ్ ఏపీ, ఈ సంవత్సరము టెస్ట్ పారాలీగల్ ఏపీ, రెండో వార్డు కూడా బివి సాగర్ అవార్డు జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశం మొత్తం మీద కూడా మొదటి స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి బివి సాగర్ గారు, ఈ సంవత్సరం కూడా టెస్ట్ పారాలీగల్ అవార్డు రానికి వచ్చింది చెప్పేసి నిన్న స్పీకర్ గారి నుంచి కమ్యూనికేట్ అయ్యింది. మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా చైల్డ్ లేబర్ విషయంలో కానీ, మొన్న 30 రోజులు ఈ పట్టణంలో తిరిగేసేసి చైల్డ్ లేబర్ ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేయమంటే 30 రోజులు ప్రతి రోజు ప్రతి ప్రాంతం తెలియజేసి ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేయడం కానీ ఎన్నో విషయాల్లో ఈ రోజు వరకు
మన జిల్లాలో 11 నెలల్లో 180 చేంజ్ మ్యారేజ్ ఆపిన ఘనత కారాగేవాడు పివి సార్ అని దేశం మొత్తం మీద మొదటి స్థానంలో ఉన్నాం చేంజ్ మ్యారేజ్ ఆపడంలో. మీ అందరి తరఫున పివి సాగర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు మా పోలీస్ వారి విషయంలో మాకు ఏదైనా కోర్ట్ నెంబర్స్ కానీ లేకపోతే డిస్పోజల్ కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు కలిగిన ప్రతిసారి మేము మేడంని అడుగుతూనే ఉంటాము. మేడం వచ్చిన తర్వాత చాలా స్పీడీ డిస్పోజల్ కి మేడం చాలా ట్రై చేస్తున్నారు. మాకు ఏ విషయం అవసరం వచ్చినా కూడా ప్రతి విషయంలో పోలీస్ కి మేడం ఫేవరబుల్ గా హెల్ప్ చేస్తున్నారు. సో ఇంకా నుంచి కూడా మేడంకి మా సైడ్ నుంచి మేడం డిస్పోజల్ కి మేము ఏం కావాలన్నా మా కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తాము. తర్వాత చీరాలో ఈ సంవత్సరం కండక్ట్ చేసిన అవేర్నెస్ క్యాంప్ జనవరిలో కండక్ట్ చేశారు. సో దానికి మంచి పేరు వచ్చింది, పబ్లిక్ కూడా దానివల్ల బెనిఫిట్ పొందారు. సో దానికి కూడా మేము మేడంకి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మన జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో మన డిఎల్ఏఎస్ సెక్రటరీ గారు ఎంత శ్రమ పడుతున్నారంటే, నేను ఫస్ట్గా ఈ బార్ అసోసియేషన్కి ఎలక్ట్ అయినప్పుడు నేను వారిని కలిసినప్పుడు సెక్రటరీ గారిని కలిసినప్పుడు నాకు వారి యొక్క ఈ సంవత్సరం ఏమేమి చేయబోతున్నాడు మొత్తం చూసే ఈ సంవత్సరం మిమ్మల్ని నేను ప్రశాంతంగా ఉండనీయండి సార్, ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాము, ఇది మనంతా జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో మనమంతా బార్ అండ్ బెంచ్ మనమంతా కలిసి చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ చెప్పేశారు. నేను దానికి చాలా సంతోషపడి మా పూర్తి సహకారం మీకు ఉంటుంది సార్ అని చెప్పి మన పోలీస్ అధికారిని న్యాయవాదుల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. తర్వాత పబ్లిక్లోకి ఈ విషయం వెళ్ళడం చాలా ముఖ్యంగా ముఖ్యం, ఎందుకంటే లిటిగేషన్స్ చాలా ఉంటాయి. ఇవి ఈజీగా ఇప్పుడు మనకు ప్రధానంగా స్లోగన్స్ ఇచ్చినట్టే రాజీ మార్గమే రాజమార్గం అనేది చాలా ఉత్తమమైన స్లోగను. ఆ విధంగా ఈ అవకాశాన్ని ఈ రాజీ మార్గాన్ని అత్యంత సులువైన రాజీ మార్గాన్ని అందరూ కక్షిదారులు అందరూ వాడుకొని న్యాయవాదులు అందరూ కూడా వాళ్ళకి ఈ సదుద్దేశాన్ని వాళ్ళకి తెలియపరిచి ఈ అవకాశాన్ని వాడుకొని కేసును సత్వరంగా రిజాల్వ్ అయ్యేలాగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, వాముడు ఎంత ఎంత నుంచి అంత పడే ఆకాశానికి ఎత్తున్నట్టుగా మనకి లీగల్ సెల్స్ ఈ చట్టంలో మొదట ఆటోమేటిక్ డిస్ప్యూట్ మెకానిజం అంటే లోకల్లో కేసులు మనం పరిష్కరించిన వరకే పరిధని చాలా మంది తెలుసు, కానీ ఒక అభ్యర్థి ఒక చిన్న విలేజ్ లో వారికి ఏం అసౌకర్యం కలిగినప్పుడు సంబంధిత ఈ లీగల్ సర్వీస్ అధికారులకు ఏమో ఒక చిన్న ఉత్తరం రాసిన లేఖకు ఒక కాగితం మీద రాసినా సరే సంబంధిత అధికారులకి ఈ న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉత్తర్వు జారీ చేసి తగు విధంగా దానికి పరిష్కారం చూపించే విధంగా మనం చర్య చేపట్టడం జరుగుతుంది. అట్లాగే లీగల్ లిటరసీ క్యాంప్ కండక్ట్ చేయడం, అలాగే పేరెంట్ లీగల్ వాలంటీర్స్ మంత్రి గారిని మెంబర్స్ గారికి కృతజ్ఞతలు, మనకు అన్ని రకాలుగా సహాయం చేస్తుంటే. అనాలోచిత నిర్ణయాలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేశారని డిసిసి అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రానున్న రోజులలో తుగ్లక్ పాలన చేస్తున్న మోడీ పాలనకు ప్రజలు చర్మకేతం పలుకుతారని సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాదాల రాజశేఖర్, సీతారామంజనేయులు, లక్ష్మారెడ్డి, డాక్టర్ రాజ్ విమల్, కుప్పోలు సుబ్బారావు, రసూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్. నరేంద్ర రాఫెల్ కుంభకోణంలో దోషిగానే నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి వెంటనే, హామీలు నెరవేర్చని ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి వెంటనే, రాజీనామా చేయాలి. హోదా ఇవ్వని నరేంద్ర మోడీ, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని నరేంద్ర మోడీ నిర్వహించే పాలన.
నరేంద్ర మోడీ నిరంకుశంగా హిట్లర్ పరిపాలనతో ఏకపక్ష నిర్ణయాలతోటి నోట్ల రద్దు చేసి నేటికి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి నరేంద్ర మోడీ గారు ఆ రోజు దేశ ప్రజలందరికీ చెప్పాడు, 50 రోజుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టకపోతే నన్ను ఉరివేయండి అని చెప్పేసి ప్రజలతో చెప్పాడు. అదే కాకుండా నోట్ల రద్దు చేసిన వెంటనే ఆయన మాట్లాడుతూ నన్ను చంపేస్తారు విపక్షాలు ఈ చర్య తీసుకున్నందుకు, మరి 70 సంవత్సరాల్లో ఎంతో అవినీతి జరిగింది, బ్లాక్ మనీ ఉంది, ఇదంతా కూడా నేను బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తి ఖాతాలో 15 లక్షల రూపాయలు నేను వేస్తాను, ఇది ప్రజా డబ్బు ప్రజలకు చెందాలని చెప్పేసి ఆనాడు ఎంతో ఉదారంగా చెప్పినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, మరి 50 రోజులు పోయింది, 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు ఈరోజు పూర్తికాయింది. మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, సామాన్య మానవుడు వ్యాపార సంస్థలన్నీ కూడా నీరు గారిపోయి కొన్ని లక్షల వ్యాపార సంస్థలు మూతపడినటువంటి పరిస్థితి భారతదేశంలో ఈరోజు నెలకొనుంది. మరి 2 సంవత్సరాలు గడుస్తున్న నోట్ల రద్దు చేసి మరి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టలేని నరేంద్ర మోడీ ప్రజలకు మాయ మాటలు చెప్తూ ఏదో రకంగా మతకల్లాలను సృష్టించి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆకాంక్షతోటి రాజ్యం మేలుతున్నాడే కానీ ప్రజాకాంక్షతోటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు ప్రవేశపెడదామనేటువంటి ఆలోచన తప్పకుండా ప్రజా జీవితాన్ని స్తంభింపజేసినటువంటి పరిస్థితి ఈ 2 సంవత్సరాల్లో మనం చూసాం. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తాను ఈ నోట్ల రద్దుతోటి అని చెప్పేసి చెప్పాడు, అవినీతిని నాశనం చేస్తాను ఈ నోట్ల రద్దుతోటి అని చెప్పి చెప్పాడు. మరి అవన్నీ ఉగ్రవాదం నాశనమైందా, నక్సలిజం నాశనమైందా, మరి అవినీతి నాశనమైందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నారు. ఇదే ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి స్కామ్లో 31,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడు, అవినీతికి స్వయాన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్పడినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా సరే ప్రజలకు ఉద్దేశించి వేస్తానన్న 15 లక్షల రూపాయలు ఎప్పుడు వేస్తావో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిరంకుశిత్వ పరిపాలన వల్ల ఈ యొక్క ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వాటిలే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ దేశానికి ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తుల సిబిఐ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, మొత్తం వ్యవస్థలని సర్వనాశనం చేసి ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి నీతి ఆయోగ్ అనే సంస్థను పెట్టుకొని ఆయన ఏదో జేబు సంస్థలాగా ఈ యొక్క ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ మోడీ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క డిమాండేషన్ కానివ్వండి, ఒక్క పని కూడా ఈ యొక్క 4వ సంవత్సరంలో తొగ్లక్ పనులు చేశాడు తప్పితే ఒక్క పని కూడా ప్రజలకు ఉపయోగపడలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఏ ఉద్దేశంతో అయితే ఆయన గంభీరంగా నేను ఫలానా దానికి నోట్ల రద్దు చేశానని చెప్తున్నాడు, మరి ఉగ్రవాద నిర్మూలన కానీ, మరి నల్లధనాన్ని వెనక్కి తేడం కానీ, ఇటువంటి ఎటువంటి అంశాలను కూడా మరి ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోయారు. మరి చేయకపోగా మరి మధ్యతరగతి, మరి పేదవారు, మరి అనేకమైనటువంటి స్థితిగతులు ఉన్నవారు మరి ఏటీఎంల దగ్గర మరి గంటల తరబడి క్యూలో నించొని ప్రాణాలు అర్పించినటువంటి సంగతి, అంతకంటే మరి ఆఫీసు స్ట్రెస్ తోటి ఒత్తిడితోటి బ్యాంక్ మేనేజర్లు కూడా గుండెపోటుతో మరణించినటువంటి సంఘటనలు అనేకమైనటువంటి ఉన్నవి. కనుక మరి ఇటువంటి అనాలోచితమైన నిర్ణయాల వల్ల మరి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం మరి తొందరలోనే గద్దెదిక్కబోతుంది. కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాల్ని గద్దెదించాల్సిన బాధ్యత ప్రతి సామాన్య మానవుడి మీద ఉందని తెలియజేస్తూ, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గుండాలలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాణిక్యాలరావు చేసిన అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఖలీఫతుల్లా బాషా, కనమాల రాజారావు తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గూండాల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే ఎక్కడైనా సరే ఎవరినైనా ప్రశ్నిస్తే ఈరోజు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెంలో గతంలో మునుపెన్నడు లేని విధంగా మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలా పథకాలు కానీ అదేవిధంగా నిట్, ఎందుకంటే తాడేపల్లిగూడెం అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి అనగానే కొంత డెవలపింగ్కి అంటే రైతాంగ పరంగా డెవలపింగ్ ఉన్న కూడా ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ అక్కడ ఏమీ లేవు. కేవలం మాణిక్యాలరావు గారి చొరవతోటి
కేంద్ర ప్రభుత్వానికి ఈయన పలుమార్లు విన్నపం చేసి అక్కడే నీటి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బాపిరాజు జడ్పీ చైర్మన్ చాలా ఇబ్బందికరంగా ఈయన చేసే అభివృద్ధిని అంటే సహించలేక ఓర్వలేక వచ్చేసి ఈరోజు బహిరంగ చర్చకు ఈయన పిలవంగానే కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే ఎవరైతే ఉన్నారో అధికారులు వచ్చేసి పోలీసుల చేత ఈరోజు ఈయన్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. వీరికి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా జీవీఎల్ నరసింహరావు గారు, కొంతమంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు వారిని పరామర్శించడానికి వెళ్తామంటే మార్గ మధ్యలోనే ఆపేసి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగంతో పాటు ఈరోజు చాలా ఇబ్బందికరంగా కూడా రాష్ట్రాన్ని అక్రమంగా దోచుకుంటా ఉన్నారు. ఇది మరి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న అవినీతిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తుంటే ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడము అది మంచి పద్ధతి కాదని చెప్పి తెలుగుదేశం నాయకులకు తెలియజేసుకుంటున్నాం. ఇది కేవలము మన నారా చంద్రబాబు నాయుడు గారి నిరంకుశ వైఖరిగా ఇది ప్రజలకు గుర్తించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇకపై ఇలాంటి అరెస్టులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయినా కానీ నాయకుల మీద ఇలాంటి అరెస్టులు కనుక చూపిస్తే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తాం. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ వెరిఫైర్ యాప్ను సీఐ విరోజ్ బెగ్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ యాప్ను ప్రారంభించామని తెలిపారు. రౌడీ షీటర్ కదలికలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఇలాకాలో కూడా ఈ చెడు నడత కలిగిన వాళ్ళపైన పోలీసులు నిఘా పెట్టడం జరుగుతుంది. ఆ క్రమంలో ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా బ్యాడ్ క్యారెక్టర్స్, సస్పెక్ట్స్, రౌడీస్, కేడీస్ ఇలా నాలుగు రకాలుగా వర్గీకరించబడుతున్నది. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు వీళ్ళని తనిఖీ చేసే విధానంలో గతంలో మాన్యువల్గా ఉండేది. మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఈ వెరిఫై అనే ఒక యాప్ని లాంచ్ చేశారు. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వెరిఫై యాప్ని లాంచ్ చేయబోతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రకాశం జిల్లాలో దీన్ని లాంచ్ చేశారు. గతంలో ఏంటంటే ఒక రౌడీని తనిఖీ చేయాలంటే ఫిజికల్గా ఇంటి దగ్గరికి వెళ్ళి చెక్ చేసేవాళ్ళు. అయితే కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ తనిఖీ చేయకుండానే కూడా తనిఖీ చేసినట్టుగా రికార్డ్స్లో రాసుకోవడం అట్లా జరుగుతుంది. కానీ ఈ వెరిఫై విధానం వల్ల కంపల్సరీ ఆ యాప్లో అతని ఫోటోగ్రాఫు, తర్వాత అతని వాయిస్ రికార్డు, అతని థమ్ ఇంప్రెషను ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే అకౌంటబిలిటీ, ఖచ్చితంగా ఆ వ్యక్తిని తనిఖీ చేస్తేనే ఆ యాప్లో అది అప్లోడ్ అవుతుంది. ఇది మంచి యాప్. దీంట్లో భాగంగానే మేము వారానికి ఒకసారి యాక్టివ్గా ఉన్న రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గత 3 రోజుల క్రితం కొంతమందిని యాక్టివ్గా ఉన్న వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ కదలికలపైన ఎలక్షన్ మూమెంట్ దగ్గరగా ఉన్నది కాబట్టి గట్టిగా నిఘా చేపట్టడం జరిగింది. యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద కేసులు, అట్లాగే వాళ్ళు ఏ విధమైన కార్యకలాపాలకు పాల్పడినా కానీ వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆసరా కేంద్రం ద్వితీయ సమ్మేళనం ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు మారేళ్లగుంటపాలెంలో నిర్వహిస్తున్నట్లు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు తెలియజేశారు. పూర్వ విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆసరా అనే సంస్థ ఒంగోలు శర్మ కాలేజీలో, అలాగే ఒకనాడు ఒంగోలులో ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ హాస్టల్ విద్యార్థులు వాళ్ళందరి తరఫున ఏర్పడినటువంటి సంస్థ ఆసరా. 1960 నుంచి 84 వరకు ఒక స్టూడెంట్స్ మెస్ ఒంగోలులో నడిచింది. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నడిచింది ఆ మెస్. కొన్ని 100 మంది ఆ సందర్భంలో ఆ మెస్లో ఉండి శర్మ కాలేజీలో చదువుకోవడం జరిగింది. 1960 నుంచి 84 దాకా జరిగినటువంటి హాస్టల్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఒకసారి సమావేశమైనటువంటి దాని ఫలితంగా గొప్ప కార్యక్రమాలు 2 జరిగినాయి. 1.5 కోట్ల ప్రాజెక్టుతో ఓల్డేజ్ హోమ్. 2వది ఒక 20 మంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు భోజనాలు పెడుతూ ఉండటం. అట్లాగే మరికొన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో
రేపు 11వ తేదీన సమావేశం ఏర్పాటు చేశాం మారెలగుంట పాలెంలో ఓల్డేజ్ హోమ్ దగ్గర. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క సమావేశం 11వ తేదీ ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి వెహికల్స్ అన్నీ పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే ఇంకా ఈ కార్యక్రమాలు ముందు తీసుకుపోవాలి, ఈ ఓల్డ్ స్టూడెంట్స్ని అందరినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళ సహకారాన్ని తీసుకోవాలి, జరిగిన కార్యక్రమాలన్నీ వాళ్ళకి వివరించాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు దయచేసి ఈ సమావేశం విషయం మీరు కొంచెం ప్రముఖంగా కనపడేటట్లుగా 11వ తేదీ ఉదయం 10 గంటలకి మారెలగుంట పాలెంలో సమావేశం అనేది మీరు నలుగురికి తెలిసేట్లుగా మీరు సహకరించాలని చెప్పి మా సమకాలీన సమస్యల మీద చర్చా వేదికలు ఉపన్యాసాలు పెట్టి చైతన్యం ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ క్రమంలో మా సొసైటీ అధ్యక్షుడు ఆస్రా అధ్యక్షుడు చిడిపోతి వెంకటేశ్వర్లు గారు మా వారి ఫ్యామిలీ నుంచి ఒక పెద్ద భూరి విరాళం అందజేస్తాం, ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేద్దామనే ఒక ఆలోచన ముందుకు తెచ్చారు. ఆ ఆలోచన అనుగుణంగా మద్దిపాటి మండలం మారెలగుంట గ్రామంలో ఒక ఆస్రా కేంద్రం అని ఒకటి ఏర్పాటు చేశాను. ఆస్రా కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఓల్డేజ్ హోమ్ ఒకటి, మినిమం ఎక్స్పెండిచర్ తోటి నామినల్ ఎక్స్పెండిచర్ తోటి, అలానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి, అక్కడ రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేయాలని, అట్లానే ఒక లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేశాము. 2013 ఆ ప్రాంతంలో కలిసి మన సమాజానికి ఏమైనా మేలు చేయ సమకూరే పని చేయవచ్చు చేద్దామనే ఆలోచనతో మొదలయ్యి ఫస్ట్ 2013లో ఈ పూర్వ విద్యార్థులు హాస్టల్ చదువుకున్న విద్యార్థులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ మొదటి సమావేశం ఫలితమే ఆస్రా ఆవిర్భవించింది. ఆ ఆస్రా ద్వారా ఏం చేద్దామనే ప్రాసెస్లో హాస్టలు ఇట్లాంటివన్నీ మెస్సుతో ఒక గొప్ప ఆవిష్కరణ వృద్ధాశ్రమం మారెలగుండపల్లి ప్రసంగయ్య గారు అన్నగా చెప్పిన విధంగా మారెలగుండపల్లిలో ఒక గొప్ప ఒక సుమారు 3.5-4 కోట్ల వ్యయంతో వచ్చింది. ఇంకా మనం ఈ ఒంగోలులోని ఏబిఎం డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రకాశం జిల్లా నారాయణ స్కూల్స్ 10వ తరగతి బాలబాలికలకు క్రికెట్ మరియు ఖోఖో పోటీలు జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని నారాయణ స్కూల్స్ విద్యార్థులు ఈ క్రీడలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడా కార్యక్రమ విశేషాలను ఒంగోలు నారాయణ ఒలింపియాడ్ ప్రిన్సిపాల్ జి వీరరాఘవరెడ్డి మీడియాకు తెలియజేశారు. ఈరోజు ప్రకాశం జిల్లాలోని నారాయణ విద్యా సంస్థలు తరఫున 2 మ్యాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బాయ్స్ అందరికీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ని కండక్ట్ చేయడం, గర్ల్స్కి ఖోఖో ప్రీమియర్ లీగ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ప్రకాశం జిల్లాలో ఉండే 6 నారాయణ విద్యా సంస్థలు, దాంట్లో ఉండే జూనియర్ టీమ్స్ 6th-7th చదివే వాళ్ళని జూనియర్ టీమ్స్గా, 8th-9th చదివే వాళ్ళని సీనియర్ టీమ్స్గా ఎన్నుకొని ప్రతి బ్రాంచ్ తరఫున 2 ఖోఖో టీములు, 2 క్రికెట్ టీములు రావడం జరిగింది. సో మొత్తం ప్రకాశం జిల్లాలోని 6 నారాయణ విద్యాసంస్థల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ ఒంగోలు ఏబిఎన్ గ్రౌండ్స్లో ఈరోజు క్రికెట్ టోర్నమెంటు అండ్ ఖోఖో టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని నింపి వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీస్ని బాగా అభివృద్ధి చేయాలి, ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో నారాయణ విద్యా సంస్థలు అకాడమిక్ షెడ్యూల్కే కాకుండా క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాము అనే ఉద్దేశంతో, ఇది అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ రోజుని మొదలయ్యి 3 రోజుల పాటు ఈ ఏబిఎన్ గ్రౌండ్స్లో జరగడం మీరు అందరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాము. పిల్లలందరూ కూర్చోబెట్టండి. సో ఫస్ట్ బాల్ అయింది, బాల్ టచ్ అయింది, వెనక్కి వెళ్తూ ఉంది, బోర్డు తగిలింది, 2-2 ప్రకటించడం జరిగింది. 2-2 ఫస్ట్ హైటెక్. మన రవి గారు ఆధ్వర్యంలో వేరు, రవి గారు మీరు ఇక్కడ ఆడుతుంటే అక్కడేంటే సార్ అప్డేట్స్ ఇస్తున్నారు సార్, మీరు ఫోన్ ఫోన్ ద్వారా అప్డేట్స్ ఇస్తున్నారు. Thank you.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్రంలోని ప్రథమ స్థానానికి కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని. అనాలోచిత నిర్ణయాలతో రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోడీ వెంటనే రాజీనామా చేయాలి, కాంగ్రెస్ డిమాండ్. ఈ నెల 11న ఆసరా కేంద్రం ద్వితీయ సమ్మేళనం, పూర్వ విద్యార్థులందరూ హాజరు కావాలని అన్న నల్లూరి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.